అందరికీ నమస్కారం. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ చూసాం. చాలా క్లియర్గా ఆయన తన పార్టీ వైఖరిని చెప్తానని చెప్పి ప్రకటించారు కూడా. అందులో ఎవరూ ఆశ్చర్యపోయిన విషయం ఏం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే నా జయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నేను వ్యతిరేకం అని ఈరోజేమీ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రకటించారు. ఏదో సంచలనలాగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీ పెట్టినాటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగానే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి అంత పెద్ద చలనం లేని పార్టీకి ఇప్పుడు ఏదో సంచలనంగా ప్రకటించినట్టుగా మేమేమీ చూడటం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే ఆ పార్టీ ఎప్పుడు తాను అధికారంలోకి రావాలని కానీ జనసేన పార్టీ ద్వారా ప్రజలకి మేలు చేయాలని కానీ ఒక లక్ష్యంగా ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నట్టు ఎప్పుడు కనబడదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని చెప్పడమో లేకపోతే నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడమో చేశారే తప్ప మరొకటి ఏం చేయలే. ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీని నడుపుతున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేవాడు. ఆయన ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ తప్పు పట్టినట్టుగా మీకు కనిపించదు. ఎందుకంటే ఆయన లక్ష్యం అది, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా పనిచేశారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే పెద్దగా ఇందులో ఏదో సంచలనం ఉంది అని ముందు నుంచి 3 రోజుల ముందు నుంచి టీజర్ ఇస్తున్నట్టుగా, ఈ మీటింగ్ చాలా సంచలనమైన విషయాలు చెప్పే మీటింగ్ అని టీజర్ ఇస్తున్నట్టుగా టీజర్ ఇచ్చినంత ఆసక్తి మీటింగ్ కలిగించలే. మేము మొట్టమొదటి చెప్తున్నాం, ఇవన్నీ కూడా ఒకే తాను ముక్కలు లాంటివి. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంఘంలాగా, అనుబంధ పార్టీలాగానే జనసేన పార్టీ ఏనాడు పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మాకేం కొత్త అనిపిస్తుంది? మాకే కాదు, ప్రజలెవరు కూడా కొత్త అనిపించట్లే. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మేము అందరం కలిపి గుంపుగా వస్తాం అన్నట్టుగా ఆయన చెప్పాడు. అందరం కలిపి ఒక సమూహంగా పనిచేయాలి అని ఆయన పిలిపించాడు. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే బీజేపీ మాకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలి, బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినట్టుగా ఒకటి చూశాను. అంటే ఎవరైనా ఏ పార్టీకైనా సరే పార్టీకి ఒక రోడ్డు ఉంటుంది, వాళ్ళకి ఒక రోడ్డు మ్యాప్ ఉంటుంది. అంటే మీకు ఏ రోడ్డు మ్యాప్ లేదు, ఏ రోడ్డు లేదనే ఉద్దేశమే కదా రోడ్డు మ్యాప్ బీజేపీని ఇమ్మని అడిగారంటే అర్థం. బీజేపీ రోడ్డు మ్యాప్ ఇస్తే మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామనంటే అర్థం ఏంటి? అంటే బీజేపీని కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయమని చెప్పి ఆయన అన్యాపదేశంగా చెప్తున్నట్టుగానే అనిపించింది. పెద్దగా ఈ రోడ్డు మ్యాప్లు లేకపోతే ఇవన్నీ మీరు వేసుకోవాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జనం గుండెల్లో చాలా చిరస్థాయిగా నిలబడే స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఎవరో వస్తారు తను ఏదో చేస్తారు కాబట్టి 10 పార్టీలని పోగు చేసుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా రాజకీయం చేయలే. ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన నుంచి చాలామంది శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా చలించలే. సోనియా గాంధీ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి దాకా ప్రతి ఒక్కరిని ఒంటి చేతితో ఎదుర్కొన్నారు తప్పించి ఏ రోజు ఇంకో పార్టీతో కలిసి రావాలని, ఇంకో పార్టీతో కలిస్తేనే నేను ఏదైనా సాధించగలుగుతానని ఎప్పుడు అనుకోలేదు. ఆయన జనాన్ని నమ్ముకున్న వ్యక్తి, జనాన్ని నమ్ముకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబును నమ్ముకున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తూ ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే ఇంతకాలం పార్టీని నడిపి ఆవిర్భావ సభ పెట్టి మేము అనుకున్నాం ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి, ఆ పార్టీ లక్ష్యం ఏంటి చెప్తారనుకున్నాం. కానీ ఆ పార్టీ సిద్ధాంతం లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుని కూలదోయడమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదోయడమే అనేది ఆయన చెప్పాడు. ఆయన ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా వ్యవస్థలో రాణించిన దాఖలాలు మీకు కనిపించవు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక
వ్యక్తిని కాదు శక్తిని టార్గెట్ చేస్తున్నారు. మాకేమీ కొత్తగా అనిపించలేదు, ఎందుకంటే మీరు ఏదో తెలుగుదేశం పార్టీతో పనిచేస్తారు అనే విషయం కొత్త ఏం కాదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా సపోర్ట్ చేశారు, 2019 ఎన్నికల్లో ఒక ఒప్పందంతో పనిచేశారు, 2019 నుంచి 2021 వరకు జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చాలా చోట్ల మాక్సిమం సీట్స్లో ఒక ఒప్పందంతోనే పనిచేసినాయి. కాబట్టి మాకేం పెద్ద కొత్తగా అనిపించట్లే. 2019 ఎన్నికల్లో లోకేష్ గారు పోటీ చేసిన దగ్గర జనసేన ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్ళిందో మనకు తెలుసు. లేకపోతే గాజువాకలోనో మరొక చోట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినారు, ప్రచారానికే వెళ్ళలేదనే విషయం తెలుసు. కాబట్టి జనానికి ఏం కొత్తగా అనిపించట్లేదు, మీకు కొత్తగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి, ఆ శక్తిని కొట్టాలని రాజకీయంగా మీరు అనుకుంటే నిజంగానే మీరు అందరూ కలిపి వచ్చినా అది సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెలో ఉన్నారు. ఇవాళ ఈ దేశం మొత్తంలో అద్భుతంగా పనిచేస్తున్న పనితీరు కనబరుస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఆయన ఉన్నారు. పనితీరే కాదు, ఆయన చేపట్టిన చాలా పథకాలని చాలా సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళ దేశం మొత్తం అనుసరించే పరిస్థితికి వచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ కింద నగదు బదిలీ చేసే క్రమంలో ఒక్క మీట నొక్కితే కోట్లాది మంది అకౌంట్లో డబ్బులు వెళ్లే కార్యక్రమం తీసుకొచ్చింది, ఇక్కడ సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అది చూసి మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. ఇవాళ స్కూల్స్లో నాడు నేడు కానీ, ఆసుపత్రుల్లో పిహెచ్సిల్లో నాడు నేడు కానీ ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతూ ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల లాంటి ఒక వినూత్నమైన వ్యవస్థను తీసుకొస్తే ఇతర రాష్ట్రాలు దాన్ని ఫాలో అవడం కోసం సిద్ధంగా ఉన్నాయి. నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఈ ఇలాంటి వ్యవస్థలే ఈ దేశానికి అవసరం, ఈ వ్యవసాయానికి అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాయి. ఒక విజన్తో ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని ముందుకెళ్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే మీకు ఎందుకు ఒక ఆయన్నే ఢీ కొట్టాలి, ఆయన ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన వస్తూ ఉందంటే ఒకటే ఒక కారణం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఒకటే. వాళ్ళిద్దరు ఒకే పద్ధతిలో ఆలోచిస్తారు. బాబు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారికి ఆలోచించినంత ఆలోచన కానీ, ఆయన పట్ల చూపిస్తున్నంత శ్రద్ధ కానీ ఆయన పార్టీ పట్ల కూడా చూపించట్లే. జనసేన పార్టీ నిర్మాణం కన్నా చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ అధికారం సాధించడం మీదనే పవన్ కళ్యాణ్ గారికి శ్రద్ధ ఎక్కువ కనిపిస్తుందనే విషయం కూడా నిన్న సభలో మనకు అర్థమైంది. అఫ్కోర్స్ వైఎస్ఆర్ పార్టీలో నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీలో మంత్రుల్ని, శాసనసభ్యుల్ని ఏదో ఒకటి కామెంట్స్ చేయడం, ఏదో రకంగా విమర్శించడం అనేది ఆయన దాన్ని ఒక అలవాటుగా చేసుకున్నారు. అది కూడా ఎవరికేం కొత్త అనిపించట్లే. ప్రతి సభలోని కొంతమంది గురించి మాట్లాడతారు. మేమేం చెప్తున్నామంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఈ రాష్ట్రంలో ఒక శక్తి, జనం గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతున్న శక్తి. ఆ శక్తిని చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా అంత ఈజీగా ఛేదించలేరు. కనీసం ఆవిర్భావ ఇన్నాళ్ళ తర్వాత ఆవిర్భావ సభలో అయినా వైఎస్ఆర్ పార్టీని మేము పాడు చేస్తాము, లేకపోతే వైఎస్ఆర్ పార్టీని మేము దెబ్బతీస్తామనే లక్ష్యంగా చెప్పారే తప్పించి మా పార్టీని బాగు చేసుకుంటాం, మా పార్టీకి ఒక ఎజెండా ఉంది, మా పార్టీకి ఒక రూట్ మ్యాప్ ఉంది, లేకపోతే మాకు ఒక రోడ్డు ఉందని చెప్పలే. ఎవరో ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పారంటేనే ఎంత బలహీనంగా ఆ ఆలోచన విధానం ఉందనేది అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, జనం ఆలోచనలే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు. జనం ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే అవసరాలుగా భావిస్తున్నారో అవే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు. మీరు ఎన్ని పథకాలు పనినా, ఎన్ని పన్నాగాలు పనినా చంద్రబాబు నాయుడు గారు అనుకో కానీ, ఆయన మద్దతిచ్చే పచ్చపత్రికలు కానీ, ఇవన్నీ అంత ఈజీగా ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదనే విషయాన్ని మళ్ళీ చెప్తున్నా. ఇవాళ పొద్దున్నే కొన్ని పత్రికలు చూస్తే పండగ చేసుకున్నారు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడికి నేను మద్దతు ఇస్తానని మీరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పకపోయింటే కనీసం మీ వార్తలు కూడా ఆ పత్రికల్లో చోటు చేసుకుని ఉండేవి కాదు. ఇప్పటికైనా నిజాలు గ్రహిస్తే ఆ పార్టీ దానికి ఒక ఆవిర్భావం, దానికి ఒక లక్ష్యం అనేది నెరవేరుతుంది. అంతేగాని నాకు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అంటే ఇలాంటి టార్గెట్స్ చాలామందిని చూశాడు ఆయన. చాలా చాలా టార్గెట్స్ సోనియా గాంధీ గారి దగ్గర నుంచి కింద వరకు బోల్డ్ టార్గెట్స్ చూసి వచ్చిన నాయకుడు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాను.